భారతదేశంలో నాకు తెలిసి స్టాంపు పేపర్ మీద పార్టీ జెండా రంగులేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో నవరత్నాలు వేస్తే ఆ ఇంటి పట్ట ఆ డాక్యుమెంట్ చెల్లుద్దా అని మీ ద్వారా నేను మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. మరి నేనైతే ఇప్పుడు చూడలేదు అధ్యక్ష, భారతదేశంలో అసలు ఆ పట్టగా చెల్లదు. స్టాంప్ పేపర్ మీద అలాగా ఫోటోలు వేసి ఇస్తే పట్టాలు ఇచ్చామంటున్నారు మంత్రి గారు, పట్టాలు ఇచ్చారు చెల్తాయా లేగలుగా అడగండి సార్ మంత్రి గారిని. మీ ద్వారా నేను మంత్రి గారిని అడుగుతున్నాను, దయచేసి అధికారులు, దయచేసి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే అధికారులు రాసిచ్చింది చదవద్దు, అది సత్యదూరము. నేను ఇప్పుడు మీకు రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్పాను. దయచేసి మంత్రి గారు దీని మీద, ఇది పెద్ద కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా ఏసీఏడీతోనో లేకపోతే హౌస్ కమిటీతోనో దర్యాప్తు చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు నేను కూడా జిల్లా నుంచి వచ్చాను కాబట్టి తెలుసు, మీరిచ్చినటువంటి రిపోర్టులో అధికారులు ఇచ్చిన రిపోర్టు వాస్తవం కాదు, వాస్తవంగా మాట్లాడుకుంటే. అంటే మిమ్మల్ని ఏమన్నానంటే ఈ డైరెక్షన్ కాదు, రిక్వెస్ట్ ఇది. ఒకసారి రామకృష్ణ బాబు గారు ఉన్నారు ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఎంతవరకు వాస్తవంగా ఎంక్వైరీ చేసి హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారుల మీద వెంటనే చర్య తీసుకోండి. ఇది బయట స్టేజ్ మీద మాట్లాడినట్టు హౌస్కి ఇస్తే తప్పదు, తప్పది. హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఎంక్వైరీ చేసి అధికారుల మీద యాక్షన్ తీసుకుంటే మిగతా అధికారులు అందరూ కూడా సెట్ అవుతారు.